ఆరు నెలల క్రితం మన ప్రభుత్వం ప్రకటించింది విదేశీ వ్యాక్సిన్ల దిగుమతులకు అనుమతులు ఇస్తున్నాం అందులో ఫైజర్ మొడర్నా జాన్సన్ అండ్ జాన్సన్ ఈ మూడు కూడా డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందింది పొందిన వ్యాక్సిన్లు కనుక వీటి ఇంపోర్ట్కు అనుమతులు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఫైజర్ కానీ మోడర్నా కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కానీ ఒక్క వ్యాక్సిన్ కూడా రాలే ఒక్క డోస్ కూడా మనకు ఆరు నెలలు అయిపోయింది మనకి కారణం ఏంటి దీనికి ఇప్పుడు మనకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో మన ప్రధాని నరేంద్ర మోడీ జూన్లో అనుకు అనుకుంటాను సెకండ్ వేవ్ పీక్లో ఉన్నప్పుడు మన వ్యాక్సిన్ సప్లైస్ చాలినంతగా లేనప్పుడు మాట్లా చర్చలు జరిగాయి కమలా హారిస్ చెప్పింది ఏంటంటే మేము మొడర్నా వ్యాక్సిన్స్ని ఇండియాకు పంపుతున్నామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ వ్యాక్సిన్లు రాలేదు సో మా మరి దేనికి రాలేదో మనకు తెలియదు సో ఇప్పటి వరకు చేరుకోలేదు సో దానికి అఫీషియల్గా సమాధానం ఎత్తే ఏది మనకు అధికారికంగా రాలే అంతేకాకుండా ప్రెసిడెంట్ బైడెన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీల మధ్య క్వాడ్ అగ్రిమెంట్లో భాగంగా క్వాడ్ అంటే అమెరికా ఇండియా జపాన్ ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి క్వాడ్ అగ్రిమెంట్లో భాగంగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను హైదరాబాదుకు చెందిన బయాలజికల్ ఈలో ఒక పది లక్షల డోసులు ఉత్పత్తి జరుగుతాయని కూడా చెప్పారు కానీ తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే ఈ పది లక్షల డోసులు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ హైదరాబాదులో బయాలజికల్ ఈలో మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా ఇది మన దేశంలో వాడరు వీటిని ఆగ్నేయ ఆసియా దేశాలు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కు ఎగుమతి చేసడానికి మాత్రమే వాడతారు తప్ప ఇండియాలో వీటిని వాడరు అని కూడా తాజా వార్తలు చెప్తున్నాయి అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఫైజర్ కానీ మడర్నా కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కానీ భారతదేశంలో అందుబాటులో ఉండవు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దిగుమతులకు అభ్యంతరం లేదని చెప్పింది అయినా కూడా రావడం లేదు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను ఇండెమ్యూనిటీ క్లాస్ అంటే ఉండాలి అనేది ఈ అమెరికన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్లు కోరుతున్నారు అమెరికన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ డిమాండ్ ఏంటంటే భారతదేశంలో మాకు లీగల్ ఇమ్యూనిటీ ఉండాలి అంటే ఏ రకమైన కేసులు మా మీద ఉండకూడదు అని అంటే ఎవరైనా వ్యాక్సిన్ తీసుకొని అనుకోకుండా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాకు లీగల్ లయబిలిటీ కమిట్మెంట్ ఏమీ ఉండకూడదు అంటే ఎవరు కేస్ వేసినా నష్టపరిహారం మా నుంచి వసూలు చేయకూడదు అనేది ఈ అమెరికన్ ఫార్మా కంపెనీలు డిమాండ్ అది మొడర్నా కానీ ఫైజర్ కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కానీ అందువల్ల మొడ కమలా హారీస్ ప్రామిస్ చేశాక మొడర్నా వ్యాక్సిన్ల షిప్మెంటు లాస్ట్ మినిట్లో ఆగిపోయాయి అంటే మన దేశానికి రవాణా కావాల్సిన టీకాలు సమయానికి ఆకర్షణ ఆగిపోయాయి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు ఏకంగా హైదరాబాదులో మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా అది మన ఇండియాలో వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి సో ఆ క్వాడ్ అగ్రిమెంట్లో భాగంగా తయారైన కూడా అంటే కారణము ఈ నష్టపరిహార నిబంధన తేలకపోవడమే మన దేశం ఆ రకమైన లీగల్ ఇమ్యూనిటీ ఏ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్కి ఇవ్వదు ఈవెన్ భారత్ బయోటెక్ అలాగే కోవాక్సిన్ కోవిషీల్డ్లకు కూడా ఇవ్వదు సో ఇప్పటికే కోవిషీల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అతను పునావాల ఇప్పటికే ప్రకటించాలి ఆధార్ పునావాలా మీరు విదేశీ వ్యాక్సిన్లకు ఈ రకమైనటువంటి నష్టపరిహారం నుంచి మినహాయింపు ఉంటే మరి మాకెందుకు ఉండకూడదు అని అడిగారు అది న్యాయమే కదా ఇప్పుడు ఫైజర్ మడన్న జాన్సన్ అండ్ జాన్సన్కు నష్టపరిహారం నుంచి కేసుల నుంచి రక్షణ ఉంటే మరి కోవిషీల్డ్కు కోవాక్సిన్కు ఎందుకు ఉండకూడదు మన దేశంలో తయారైన వ్యాక్సిన్లకు లేని ఫెసిలిటీ విదేశీ వ్యాక్సిన్లకు ఎలా ఇస్తామన్న క్వశ్చన్ కూడా ఎదురైంది ఏమైనా దీనిపైన ప్ర కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే అమెరికా వ్యాక్సిన్లు భారతదేశానికి రాకుండా ఆకర్షణాన ఆగిపోయా అన్నది సమాచారం